భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియా సహోదరి సహోదరులకు క్రీస్తునామముల శుభములు మరొక అంశాన్ని మీతో పంచుకోవాలని మేము ముందుకు వచ్చాను ఈరోజు ప్రేమని వార్లారా మరి ఈరోజు చాలా హాస్యాస్పదమైన విషయం కొంతమంది మత ఉన్మాదులు క్రీస్తు వ్యతిరేకులు అరాకొర జ్ఞానం కలిగిన వారు ఆన్లైన్లో బెగ్గింగ్ చేసుకొని బ్రతుకుతున్నాయి కొంతమంది బ్యాచ్ వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు గురించి ఆయన యొక్క చరిత్ర గురించి ఆయన చరిత్రలో లేడని చరిత్ర ఆయనతో ప్రారంభం కాదని ఈరోజు ఎవరో కూడా చరిత్రలో యేసుక్రీస్తు గురించి మాట్లాడలేదని ఇలా పిచ్చి పిచ్చి మాట్లాడుతున్న వారికి మరొక చిన్న డోస్ ఇవ్వడానికి మేము ముందుకు వచ్చాను నేను మనం చదువుకున్న పాఠ్య పుస్తకాలను చూస్తే నా చిన్నప్పుడు చదువుకున్న ఇప్పటికీ కూడా ఉన్నాయి పాఠ్య పుస్తకాల్లో క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఉంటుంది మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు ఈరోజు అలా లేదు తూచు తూచ్ అవన్నీ కాదని దాన్ని ఏదో మడత పెట్టి లేదు అని అనిపించేయడానికి చరిత్రనేదో వీరు తిరగరాసేస్తున్నట్టుగా మాట్లాడుతూ చరిత్రలో అసలు యేసుక్రీస్తు గురించి క్రీస్తు పూర్వం క్రీస్తు శాఖం ఇప్పుడు చరిత్రలో బ్రతుకుతున్నవారు ప్రజెంట్ చరిత్రలో ప్రజెంట్ ఈ యొక్క పరిస్థితుల్లో ఉన్నవారు ఎవరూ కూడా దాన్ని అవలంబించట్లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒక గట్టిగా చిన్న మరి యుద్ధం చిన్న డోసు ఇవ్వాలనే నేను అనుకుంటున్నాను మొదటిగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఏసుక్రీస్తు లేకుండా ఏసుక్రీస్తుని కాలగా ఏసుక్రీస్తుని కాలానికి మధ్యవర్తిగా పెట్టి కాలగణన చేయకుండా ఎక్కడైనా ఏ కార్యక్రమ జరుగుతుందా ఆలోచించండి ఒకసారి ఏ తేదీ తీసుకోవాలన్నా క్రీస్తుపూర్వం క్రీస్తు శకం అనే మన చరిత్ర మాట్లాడాలి గ్రికోరియన్ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఎవరు పుట్టి ఎవరు వచ్చి లోకానికి ఏసుక్రీస్తు అది మీకు తెలిసిన విషయమే ఇప్పుడు వాళ్ళకి బాధ ఏంటంటే రామపూర్వం రామశకం అనట్లేదు అనో కృష్ణపూర్వం కృష్ణశాఖం అనట్లేదనో లేకపోతే వారి యొక్క ఏవైతే వారు దేవీ దేవతలు ఉన్నారో వారి గురించి చెప్పట్లేదనో బాధ ఉందో తెలియదు కానీ లేదా యేసుక్రీస్తు గొప్పగా ఉన్నాడనో తెలియదు కానీ చాలా బాధపడిపోతున్నారు అలాంటి వాళ్ళకి ఒక చిన్న జలకిద్దాం మీ అందరికీ తెలుసు కదా మీ అందరికీ తెలిసిన ఆన్లైన్లో అడుక్కొని ఆడగంట గొప్పోడు లేడనుకొని ఏదో పెద్ద తెలివైన వాళ్ళకి మాట్లాడుతున్నా వాడు ఒకడు ఉన్నాడు మీకు తెలుసు కదా లలిత్ కుమార్ గారు మరి వీడు కొద్ది రోజులు నేను వీడియోస్ చేయలేనప్పటికీ పాపం ఏం చేయాలో అర్థం కాక కరుణాకర్ గడి ఈడు మొదట్లో తిట్టుకొని ఇప్పుడు ఆడి ఆడి పంచం చేరి ఇంకా మరి ఎవడు పట్టించుకోలేని స్థితిలో ఆడు ఈడు మరి ఒక దగ్గరికి చేరి ఏదో చేద్దాం అనుకుని ఒక ప్రోగ్రామ్ కూడా చేశారు ఏటట ఆ క్రీస్తు గురించి మాట్లాడుతూ క్రీస్తు చరిత్రలో లేడు పుట్టలేదని ఒకడంటే పుట్టాడు అని మరొకరు అన్నారు వాళ్ళ యొక్క సంభాషణలో ఒక చిన్న బిట్టిన ఒకసారి చూడండి అసలు పుట్టనే ఖచ్చితంగా ఏసు పుట్టాడు అనేది నా అభిప్రాయం ఏసు పుట్టలేదు అనేది నా అభిప్రాయం కూడా ఖచ్చితంగా నేను ఏభావిస్తున్నాను ఏసురు అయితే పుట్టారు అంటే ప్రతిసారి కూడా అవును అనేవాడికి మనం వాడి మీద తోసేసి వాడే నిరూపించాలి కాదు అని మేము కూర్చుంటామంటే అంటే కుదరదు మీరు బైబిల్లో చూస్తే కూడా కనపడుతుంది ఉంటాడు చూసారు కదా ఇది వారి సంభాషణ మరి ఇందులో మీకు ఏం కనపడ్డదంటే వారి యొక్క పైశాచికత్వం వారి యొక్క విరితనం అజ్ఞానం ఇలాగవన్నీ కూడా రంగరించుకొని లేదా క్రోడీకరించుకొని వాటిని వారు మాట్లాడుతున్నట్టుగా మీకు కనపడలేదా వారి యొక్క ఏహ్యంగా వారు మాట్లాడే మాటలు వ్యంగ్యంగా వారు మాట్లాడుతున్న పరిస్థితులు వారు వేస్తున్న చలాకోక్తులు ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు నేను వారికి ఒక చిన్న షాక్ మరి ఇవ్వాలి కదండీ మరి మీరు మా గురించి మాట్లాడితే నేనేమన్నగాని ఏసుక్రీస్తు జోలికి వస్తే మాత్రం నేను ఎన్ని రోజులు ఎందుకు ఉన్నానంటే సరే నాకు టైం వచ్చినప్పుడు మరలా మిమ్మల్ని వాయించాలనుకున్నాను తిరిగి మరలా నా ప్రభు నాకు అవకాశాన్ని ఇచ్చాడు ఏం మాట్లాడారు వాస్తవాలు ముందుని పెడతాను మీకు ఇప్పుడు వీడంటాడు ఈ లలిత్ కుమార్ గారు మరొక మాట అన్నాడు ఒకసారి చూడండి పుస్తకాలు చరిత్ర చదువుకున్నారా మీరు చదివానండి చదివారా క్రీస్తు పూర్వం క్రీస్తు అని విన్నారా విన్నాను విన్నరా విన్నాను ఎవరిని ఆధారంగా చేసుకుని క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని పెట్టారు ఎవరు క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని ఎవరు వాడట్లేదు క్రీస్తు పూర్వం అని ఎవ్వరూ వాడట్లేదండి సామాన్య శకానికి పూర్వం సామాన్య శకానికి తర్వాత అని వాడుతున్నారు ఒక యాంకర్ మాట్లాడుతూ క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటే మధ్యలో అడిగి ఎవరండి మీరు అసలు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఎవరు మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఎంత డెలిబరేట్గా మాట్లాడాడో మీరు చూశారు కదండీ ఇప్పుడు ఇలాంటి పిచ్చి సన్నాసులు అందరికీ ఒక చిన్న షాక్ మనం ఇద్దాం అసలు వీళ్ళు అనామతి వీళ్ళు వీళ్ళు అంటారు వీళ్ళు నెత్తి మీద రూప పెట్టిన ఎవడు కూడా దమ్మిడికి కూడా వీళ్ళని ఎవడు కొనం వీళ్ళకి అసలు వాల్యూ లేని సన్నాసులు వీళ్ళు వీళ్ళు ఎందుకు బతుకుతారంటే ఆన్లైన్లో అడుక్కోవడానికి సవాళ్ళ మీద పేలాలు ఏరుకోని బ్రతికి ఈ దరిద్రులు ఈ పనికిమాల వారు యేసుక్రీస్తు చరిత్రలో లేడు అంటే వీరికి ఎలాంటి షాక్ మరి ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నా ఒకసారి చూడండి రీసెంట్గా తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మరి ఆ తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యమంత్రిగా తెలంగాణలో ఉన్నటువంటి ఆ రేవంత్ రెడ్డి గారు మన మధ్య ఏం మాట్లాడారో మరి మనం చూద్దాం దాంతోపాటు వీళ్ళందరూ కూడా ఎప్పుడు పడితే అప్పుడు సాష్టాంగ ప్రమాణాలు చేసేసి కాళ్ళ మీద పడిపోయి ఆయన యొక్క మరి అనకూడదు చెమట చొక్కలు ఒంటేలు చొక్కల్లో కూడా తీర్థంగా ఆస్వాదించేసి వాళ్ళు ఇచ్చిన పదవ పరకో వెళ్ళి పట్టుకొని వచ్చేస్తారు ఎవరో కాదండి చిన్నజీయర్ స్వామి ఆశ్రమం చుట్టూ ఆ కుక్కల్లాగా తిరుగుతూ ఆయన ఇచ్చిన పదవ పరకో పట్టుకొని క్రైస్తవుల మీద షార్ట్ ఫిల్మ్లని క్రైస్తవుల మీద వ్యతిరేక కార్యక్రమం లాంటివన్నీ చేస్తున్న ఈ యొక్క ఈ యొక్క సొనకాల గుంపు ఈ గుంపు అందరూ కూడా తిరుగుతూ ఆయన చెప్పాను కదా ఆయన యొక్క చెమట్ని ఆయన యొక్క మరి దాన్ని ఏమంటారంటే ఈ యొక్క యూరిన్ డ్రాప్ను కూడా మరి అది అదేదో గొప్ప దీనిలాగా తాగుతూ అదేనండి తీర్థంలాగా తాగుతూ శునకానందం పొంది శునకాలకి ఒక షాక్ ఇవ్వాలి అలా ఏ చిన్నజీయర స్వామి దగ్గరికి వెళ్ళారో అదే చిన్నజీగర స్వామి ఏమన్నాడో తెలుసా క్రీస్తుపూర్వం అనే మాట మాట్లాడడం జరిగింది ఇక ఒక గుళ్ళో కూడా క్రీస్తుని గురించి క్రీస్తు పూర్వం క్రీస్తు శకన్ గురించి ప్రస్తావన రావడం జరిగింది మరి వాటి గురించి చూసిన తర్వాత ఈ విధవులు ఎలా బుర్ర కొట్టుకొని చేస్తారో చావనివ్వండి మరి మీ కొరకు ఈ యొక్క వీడియోని మీకు నేను చూపిస్తున్నాను ఒకసారి చూడండి చరిత్రను మనం ఎప్పుడు ప్రస్తావించాల్సి వచ్చిన క్రీస్తు శకము క్రీస్తు పూర్వమన్ క్రీస్తు శకము క్రీస్తు పూర్వమన్ క్రీస్తు శకము క్రీస్తు పూర్వమన్ మనం చర్చించుకుంటాం కట్టి రెండు వేల మూడు వందల సంవత్సరాలు క్రీస్తు పూరం క్రీస్తు పూరం అప్పట్లో పల్లవులు క్రీస్తు పూర్వని క్రీస్తు పూర్వనించ క్రీస్తు పూర్వని క్రీస్తు పూర్వ నుంచే అసలు మనం బట్టలు కట్టడం నేర్చుకున్నాం తప్ప ముందు మనకి బట్టలు కట్టుకోవడం తెలియదు తిండి తిండం కూడా చేత కాదు చూసారు కదా ఏమన్నారు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం గురించి మాట్లాడారు ఒక చిన్నజీయర స్వామి అలాగే ఒక గుళ్ళోని గుళ్ళోని గుళ్ళోనే బళ్ళో కూడా మాట్లాడతారు బళ్ళలో కూడా ఏం మాట్లాడాలంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం గుళ్ళోనైనా బళ్ళోనైనా ప్రసంగోన ప్రసంగాలు చేసినప్పుడైనా రాజకీయ నాయకుడైనా పేటాధిపతి అయినా మరొకడు మరొకడు ఎవడైనా సరే క్రీస్తు పూర్వం క్రీస్తు చకమే మాట్లాడాలరా తెలివి తక్కువ దద్దమ్మల్లారా చూశారు కదా మరి వీళ్ళని ఫాలో అవుతున్న వారు ఎలా ఫాలో అవుతారో తెలియదు ఒక నోటుకు వచ్చిన మాట మాట్లాడటమే తప్ప ఒక ఆధారం ఉండదు దాన్ని నిరూపించడానికి సత్తా ఉండదు మగపు పుట్టుకే పుట్టారా మీరు మాట్లాడేవంటే దానికి ఒక ఆధారం కావాలి దాన్ని నిరూపించే సత్తా మీ దగ్గర ఉండాలి లేకుండా ఏదో నోటుకు వచ్చింది మాట్లాడుతూ క్రీస్తు మీద అభాండాలు వేస్తూ క్రైస్తవుల మీద ఇంకా ఎన్నాళ్ళు బురద జల్లి బ్రతుకుతారా ఎన్నాళ్ళనేదే తీరైతే ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పడానికి మళ్ళీ నేను మీ ముందుకు వచ్చాను వస్తూనే ఉంటానని తెలియజేయటకు నేను సంతోషిస్తూ ప్రియులారా చూసారు కదా ప్రపంచంలో ఎవడైనా సరే క్రీస్తు పూర్వం క్రీస్తు చక్క మాట్లాడాలి ఆ యొక్క క్రీస్తు లేకపోతే వీరికి బ్రతుకు లేదు తేదీ లేదు అసలు వీళ్ళు బ్రతకడానికి ఒక రోజు లేదు ఒక వారం లేదు ఒక నెల లేదు ఒక సంవత్సరం లేదు చరిత్ర లేదు అసలు అరే మిమ్మల్ని అడుగుతున్నాను సూటికి అసలు మీరు ఏ ఏ క్యాలెండర్ బట్టి తేదీలు వేస్తున్నారా చెప్పండి రా క్రీస్తు పూర్వం క్రీస్తు చక రెండు వేల ఇరవై నాలుగనే కదా రాయాలి మీరు రాయ మీరు డబ్బులు దండుకుంటున్న మీ మీ అకౌంట్లో పడుతున్న రోజు డబ్బులు దండుకుంటారు కదా మీకు అలా చెప్తే అర్థమవుతుంది అడుక్కుంటున్నారు కదా ఆ డబ్బులు మీ అకౌంట్లో పడిన రోజు ఏ రోజురా అది ఎవరిని బట్టి కాలం లెక్కేసారా చెక్కు మీద రాసిన చెక్కు మీద కూడా డేట్ వేయాలి కదరా నువ్వు పుట్టినప్పుడు డేట్ వేయాలి నువ్వు డబ్బులు తీసుకోవడానికి ఒకవేళ కానీ బ్యాంకులోకి వెళ్తే డేట్ వేయాలి నీ ఒక సావు రోజు డేట్ వేయాలి నీ పెళ్లి రోజు డేట్ వేయాలి అసలు ఇవన్నీ కూడా తేదీలు వేస్తున్నావు అంటే ఏ క్యాలెండర్ బట్టి వేస్తున్నారు మీరు నిజంగా ఒకవేళ ఆలోచన ఉంటే ఒకసారి ఆలోచించండి ప్రేక్షకులారా పూర్ణిని వాళ్ళనే ప్రశ్నించండి ఫోన్ చేసి ఇంతకీ నువ్వు తేదీ వేస్తున్నావు కదా ఎప్పుడు పుట్టావురా ఏ తేదీ వేస్తున్నావురా అని అడగండి నీకు ఎప్పుడు పెళ్ళి ఇందిరా ఏ తేదీ అని అడగండి ఇంతకీ క్రీస్తు పూర్వం క్రీస్తు శకం కాదన్నాడా అంటున్నాడు కదా అల్లైనప్పుడు దాన్ని అడిగి ఖచ్చితంగా పాటిస్తున్నాడా అడగండి ఈ యొక్క వేస్ట్ ఫిలోని ఈ లలిత్ కుమార్ గారిని అడగండి నిజంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు అనే సంవత్సరాన్ని ఈ సంవత్సరం ఉన్నటువంటి క్రికోరియన్ క్యాలెండర్ నాడు ఫాలో అవ్వట్లేదు లేదా నా పుట్టుగా నా తేదీని మాత్రం ఆ క్యాలెండర్ ప్రకారం వేయలేదు నా పెళ్ళి ఆ క్యాలెండర్ ప్రకారం జరగలేదు నా పిల్లలు పుట్టారు నా పిల్లలు డేట్ ఆఫ్ బర్త్లు కూడా ఆ క్యాలెండర్ ప్రకారం వేయలేదు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం నేను ఒప్పుకోను అసలు నేను నా క్యాలెండర్ నేను వాడట్లేదు నన్ను చెప్పనండి చెప్పగలం అడగండి ఎందుకురా నాకు ఎలా దొరుకుతావు నువ్వు మీకు మాత్రం ఉంటుందిరా రెండు వేల ఇరవై నాలుగులో మామూలు రేపు పెట్టిన ఒక్కొక్కడికి అందుకే నేను మరలా తిరిగి వచ్చానని తెలియజేయడానికి సంతోషిస్తూ దేవుడు మీ అందరినీ దీవించను గాక ఆమెను